ఊర్లల్లో ప్రజలు చెరపకురా చెడదవ్వు అంటారు కేసీఆర్ గారు ధర్మాన్ని న్యాయాన్ని నాలాంటి ప్రజలతో మమేకమైన వ్యక్తిని చెరిపే ప్రయత్నం చేశారు ఇవాళ చివరికి తానే చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంగ్లీష్లో చదువుకుంటప్పుడు ఎప్పుడు క్యారెక్టర్ యొక్క గొప్పతనం చెప్తూ ఉంటాం వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో క్యారెక్టర్ ఉంది ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది చిన్న పిల్లగాళ్ళ కాంచెలు మొదలుపెట్టి ముసలి వాళ్ళ వరకు చదువుకున్న విద్యార్థులు యువకులు మేధావులకైతే ఎట్లాగుంది రాజకీయ వ్యవస్థకు ఎట్లాగుంది కానీ కేసీఆర్ గారి నోటితో ఏ మాట వచ్చినా నమ్మని పరిస్థితి దాపరించింది స్వయంగా కేసీఆర్ గారి మీటింగ్లో వారు మాట్లాడుతుండగానే మహిళలు ముచ్చట పెట్టుకుంటారు ఇవన్నీ చెప్పేటి బక్వాస్ తప్ప ఇవన్నీ అబద్ధాలు తప్ప ఇవి ఆచరణలో అమలు కావు అని చెప్పి మహిళలు మాట్లాడుకున్నటువంటి ఆ వీడియో వైరల్ అవుతా ఉంది వారు ఎంత పెద్ద మేధావులైనా అనుభవం కలిగిన వారైనా ప్రజాప్రతినిధిగా పనిచేసిన వారైనా కూడా కనీసం తన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి అక్కర ఉండదు మంత్రులు చెప్తే నెగిటివ్ ఫీల్ అవుతాడు ఎంపీలు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా దగ్గర వాళ్ళు చెప్పినా పట్టించుకోరు కనీసం చరిత్రలో రాజుల కాలంలో కానీ చక్రవర్తుల కాలంలో కానీ వాళ్ళకు ప్రజల్ని కలిసేటువంటి భాగ్యం లేకపోయినా మారువేషంలో ప్రజల్ని కలుసుకొని ప్రజలు నా పట్ల ఏ దృక్పథం ఉందో అసెస్ చేసుకునేటువంటి భావన ఉండే కానీ ఈ ముఖ్యమంత్రి గారు చరిత్రను తిరగరాసి గతంలో ఉన్న ముఖ్యమంత్రులు పొద్దున పూట ప్రజాదర్బార్ నిర్వహించేవారు ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా ప్రజల్ని చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉండే ఉన్నంతలో పరిష్కారం దొరికేది కానీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రజాదర్బార్ని క్యాన్సిల్ చేశారు రెండవది ఏ ముఖ్యమంత్రి గారైనా ఆఫీస్కి వచ్చి ఆఫీసర్లతో రివ్యూ పెట్టేటువంటి ప్రాక్టీసెస్ ఉండే కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కు రారు ఏ ముఖ్యమంత్రి అయినా సాయంత్రం 3 గంటల నుంచి వెళ్ళి 6 గంటల వరకు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ లేదా ఎవరైనా కలుసుకోవాలనుకున్న వాళ్లకు తప్పకుండా వితౌట్ నోటీస్ వితౌట్ అపాయింట్మెంట్ కలుసుకునేటువంటి ఆ ప్రోటోకాల్ ఉండే అది కూడా క్యాన్సిల్ చేశాడు ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తలేవా ముఖ్యమంత్రి గారికి ఎవరు సన్నిహితులు లేరా ముఖ్యమంత్రి గారికి ఎవరు సమాచారం ఇస్తలేరా ఇవాళ అధపాతాలనికి పోయింది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిష్ట ముఖ్యమంత్రి గారి యొక్క గౌరవం ఇవాళ అధపాతాలలో ఉన్నది మెయిన్ చెప్పడం కాదు ఇండియా టుడే సర్వే గతంలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటే అంటే ఒక గర్వపడ్డాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ అదే ఇండియా టుడే సర్వే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి స్థానం నిర్దేశించినప్పుడు ఇప్పటికైనా వారికి అర్థం కావాలి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఎక్కడ తప్పు జరిగిందో ఎందుకు జరిగిందో అసెస్ చేసుకొని రివ్యూ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ హుజూరాబాద్ లాంటి నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే ఒక అసాధారణమైన పరిస్థితి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే పద్ధతులు నేను మొన్న కూడా చెప్పిన ఒక మీటింగ్లో
చక్రవర్తులు రాజులు కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలు దోచుకునే వాళ్ళు ప్రజల ప్రేమ పొందిన వాళ్ళు అశోకుడు చెట్టు నాటించను ఎన్నో వేల కింద ఎన్నో సంవత్సరాల కింద ఇవాళ ఆ గొప్ప కార్యక్రమం జరిగితే ఇవాళ తలుచుకుంటాం స్వర్ణయుగం అని దేనిని అందరూ గుప్తుల కాలం స్వర్ణయుగం అందరూ అని చెప్పి తలుచుకుంటా ఉంటారు కానీ కేసీఆర్ గారి పాలన మాత్రం కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగిన ఉజబాలు అంటే వందల కోట్ల రూపాయలు పెట్టి సొంత పార్టీ మనుషుల్నే కొన్న చరిత్ర ఇవాళ కేసీఆర్కి మాత్రమే దక్కింది ఇవాళ హుజరాబాద్లో ఒక్క బై ఎలక్షన్ జనరల్గా సాధారణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా దేశానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా జనరల్ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ మేము ఏం చేసినాం మేము ఏం చేయబోతామో మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి సాంప్రదాయం ఉంటుంది కానీ హుజరాబాద్లో మాత్రం ఇది జనరల్ ఎలక్షన్ కాకపోయినా ఇది సాధారణ ఎన్నికలు కాకపోయినా ఒక్క నియోజకవర్గం ఎన్నికల కోసం ఒక ఈటల రాజేంద్రంతోని బొండిగా పిసుకాలే పానం ఉన్నప్పుడే బొంద పెట్టాలన్నటువంటి నికృష్టమైన నీచమైనటువంటి ఒక కుళ్ళు బుద్ధితో ఇవాళ దళిత బంధు అనే పథకాన్ని ఇక్కడ లాంచ్ చేసే ప్రయత్నం చేశాను నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే భయంతో మీరు ఆల్రెడీ వాసాల మరిలోనే ఇది స్టార్ట్ చేశారు ఇంకెక్కడ లాంచ్ చేసినా కూడా ఇది నామమాత్రం మాత్రమే అని చెప్పి మీరు అనౌన్స్ చేసిండ్రు కానీ మళ్ళీ హుజరాబాద్లో వచ్చి మీరు దీన్ని అనౌన్స్ చేశారు నేను ఒకటే కోరుతున్నా నీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నేను ఒక రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మిమ్మల్ని మీరు అన్నారు మీ నోటి మాటలతోటి 170,000 కోట్ల రూపాయలు దళిత బంధుకు అవసరం పడతాయి నీ నోటి మాటతోటి మేము అనుకుంటున్నాం అది 200,000 కోట్లు దాటిపోద్దని నేను అంటున్నా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం జీతభత్యాలు దాదాపు 40-45,000 కోట్లు పోతాయి ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతాలకు కానీ పెన్షన్లకు కానీ అయ్యే ఎక్స్పెండిచర్ 40-45,000 కోట్లు ఉంటుంది ఇవాళ మనం తెచ్చుకున్న అప్పులకు 400,000 పైచలకు ఇలా ఏదైతే అప్పులు తెచ్చుకున్నామో ఆ అప్పులకు వడ్డీ అసలుతో కలిపి ఈ సంవత్సరం నాకు తెలిసి 56,000 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం వచ్చే సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు కడుతున్నాం మళ్ళా వచ్చే సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు కడుతున్నాం ఇట్లా పెరుగుతూనే పోతుంది అది మరి ఈ రెండు కలిపే 100 కోట్ల పైచలకు అయినప్పుడు ఈ రెండు కలిపే 100 కోట్ల రూపాయలు అయినప్పుడు మీరు చెప్తున్న రైతు బంధు ఒక 15,000 కోట్ల రూపాయలు మీరు చెప్తున్నటువంటి కరెంట్ సబ్సిడీ మీరు చెప్తున్నటువంటి బియ్యం సబ్సిడీ మీరు చెప్తున్నటువంటి ఇవాళ పెన్షన్లు కేసీఆర్ కిట్టు ఇవన్నీ కలిపితే మళ్ళీ ఒక 20,000 కోట్లు పోతుంది అంటే దాదాపు 30-35,000 కోట్లు రూపాయలు దీనికే పోతాయి ఇవాళ రూపాయి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఈ ఖర్చు మాత్రం ఆగేది కాదు వడ్డీ ఆగేది కాదు అసలు ఆగేది కాదు జీత భత్యాలు ఆగేది కాదు పెన్షన్ ఆగేది కాదు ఇవాళ రైతు సబ్సిడీ ఆగేది కాదు కరెంటు సబ్సిడీ ఆగేది కాదు రైతు బంధు ఆగేది కాదు కేసీఆర్ కిట్ ఆగేది కాదు మరి నీ ఇన్కమ్ ఎంత ఒక శ్వేతపత్రం విడుదల చేయి అసలు అల్లికి అల్లి సున్నకు సున్నా వచ్చే ఆదాయానికి ఈ ఖర్చుకే అల్లికి అల్లి సున్నకు సున్నా ఉండేటువంటి ఈ పరిస్థితులలో మీరు 170,000 కోట్ల రూపాయలు మనసుంటే ఖర్చు పెట్టగలిగే శక్తి ఉంటుందని ఇవాళ కొత్తగా ఏదో మీరు ఎమ్మెల్యే అయినట్టుగా కొత్తగా ఏదో మీరు ఎంపీ అయినట్టుగా కొత్తగా మీరు ముఖ్యమంత్రి అయినట్టుగా శోధించి ఏదో సాధించి చేస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్న తీరు ఇలా చిన్న పిల్లగాడు కూడా అసహించుకుంటాడు నేను అడుగుతున్నా మీరు 1985లో ఎమ్మెల్యే అయ్యారు 1985లో ఎమ్మెల్యే అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా ఓడిపోకుండా ఎమ్మెల్యే గెలిచిండ్రు ఎంపీగా గెలిచిండ్రు రాష్ట్ర మంత్రిగా పనిచేసిండ్రు కేంద్ర మంత్రి కూడా పనిచేసిండ్రు దాదాపు ఇంకో 2 నెలలు అయితే 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి చేసుకుంటారు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు ఈ 37 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దళిత బస్తీల గురించి తెలియదా దళితుల పేదరికం గురించి తెలియదా మీరే అన్నారు కదా దళిత చైతన్య యాత్ర పెట్టుకున్నా అని చెప్పి చెప్పింది కదా ఈ దేశంలో అందరికంటే కడుపీదరికంలో బతికే వాళ్ళు దళిత జాతి అని చెప్పి మీ నోటి నుంచి వెళ్ళి 100 సార్లు విన్నాం మేము మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం 185% ప్రజానికం ఇవాళ ఈ జాతులు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు ఇవాళ అలాంటి రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా గుర్తురానటువంటి దళిత జాతి మీద ఎట్లా ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను అనేక ప్రశ్నలు లేవనెత్తిన మీరు
ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు. ఇలా 17% ఎస్సీల జనాభా ఉంటుంది, 9-10% ఎస్టీల జనాభా ఉంటుంది, 12% మైనారిటీల జనాభా ఉంటుంది, ఇవాళ బీసీల జనాభా 50% పైబడి ఉంటుంది. నేను అడుగుతున్నా 0.2 ఉన్న మీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారితో సహా ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఇవాళ ఎస్సీలలో ఉండేటువంటి 17% ఎవరైతే నిజంగా పేదరికంలో మగ్గిందో, ఎవరికైతే అధికారం అవసరం ఉందో ఆ వర్గాలకు మీరు ఇచ్చిన మంత్రి వర్గంలో స్థానం చోటు ఒకసారి మాదిగకు లేదా ఒకసారి మాలకు తప్ప 0.2 ఉన్న మీకేమో 4 ముఖ్యమంత్రి గారితో పాటు 4 మంత్రి పదవులు, వాళ్ళకు మాత్రం ఇచ్చింది ఒకే ఒక మంత్రి పదవి. మీరు అన్నరానాడు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి మీరు చెప్పింది, మేము చెప్పలే. కేసీఆర్ గారు మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప ఎక్కడ కూడా తల మంచడని చెప్పి మీరే చెప్పారు కదా. దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు, నెల రోజులనే 2 నెలలనే తీసేసినావు. ఇవాళ మంత్రివర్గంలో ఇచ్చేటువంటి స్థానం కది, చివరికి ఈ రాష్ట్రానికి ఫలితాలు అందించేటువంటి కేంద్రం ముఖ్యమంత్రి గారి ఆఫీస్, సీఎంఓ ఆఫీస్. సీఎంఓ ఆఫీస్ అన్ని వర్గాలకు అన్ని జాతులకు ఒక భరోసనిచ్చేటువంటి కేంద్రం, ఫలితాలను పంపు చేసేటువంటి కేంద్రం, పంపే కేంద్రం కాబట్టి అక్కడ గత 8 సంవత్సరాలుగా ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండడానికి చెప్పి అడిగిన నేను, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండడానికి చెప్పి అడిగిన, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ని ఆఫీసర్ ఉండడానికి అడిగిన, ఒక్క మైనార్టీ ఆఫీసర్ మీ దగ్గర ఉండాలని చెప్పి అడిగిన. నిన్న నిజంగా ఒక హుజూరాబాద్ బై ఎలక్షన్, ఒక ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టాలనేటువంటి కుచ్చితపు బుద్ధితో చేసినటువంటి పనులు ఏవైతున్నాయో, తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో నిజంగా నా జాతికి నా రాష్ట్రానికి కొంచెం అక్కడికి వచ్చాడని నేను భావిస్తా ఉన్నా. ఆ ఫలితాలు వాళ్ళకు అందుతున్నందుకు నేను గర్వపడతా ఉన్నా. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా కంటే కూడా వస్తున్న ఫలితాలను చూసి గర్వపడుతున్నాయని నేను. ఇవాళ ఇక్కడ మొట్టమొదటిసారిగా బొజ్జా తారకం గారి అబ్బాయిని ఇవాళ మీరు సీఎంఓ ఆఫీసులో పెట్టుకున్నారు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఒక బొజ్జా తారకం గారి కొడుకును మాత్రమే సీఎంఓ ఆఫీసులో పెట్టుకోవడం కాదు, మీరు ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక బీసీఐఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎస్సీల జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదిక పైన దాదాపు 3-4 మంత్రి పదవుల్లో చోటు సంపాదించుకునే అక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఆ జాతికి మంత్రి పదవులలో కూడా స్థానం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరు ఈ 1,70,000 కోట్ల రూపాయలు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేను అబద్ధాలు చెప్పా, నేను మీకు ఎక్కడంటే అక్కడ మీరు పంపించిన బృందంతో నేను చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నా. మీ దగ్గర సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను, ఎస్సీల కోసం మరీ ముఖ్యంగా ఈ దళిత బంధు ప్రోగ్రాం కోసం సంవత్సరానికి ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించగలిగే సత్తా నీకుందా అని చెప్పి అడుగుతున్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టుగా 10,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెట్టినప్పటికి కూడా 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 17 సంవత్సరాలు కావాలి. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజానీకం 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చింది తప్ప 17 ఏళ్ల కోసం అయితే అధికారం ఇవ్వలేదు. ఆ 5 ఏళ్లలో 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎంత మీరు నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ 100% నేను ఇవాళ ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా. కేవలం హుజూరాబాద్ బై ఎలక్షన్ల కోసం దళితుల మీద ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల మీద ప్రేమతో మొన్న హైటెక్ సిటీ దగ్గర భూములు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 2,000 కోట్ల రూపాయలను ఈ హుజూరాబాద్లో ఎలక్షన్ల సందర్భంగా పంచి ఓట్లు దండుకోవాలని చెప్పి ఒక పథకం వేసింది కేసీఆర్. కానీ అక్కడ కూడా ఆగమైపోయింది. ఇవాళ కోర్టు తీర్పిస్తాంది, మీరు అమ్మిన భూమి అది చెల్లే ఆస్కారం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు ఇవ్వమని చెప్పి కోరింది. అందువల్ల వాసాల మరిలోనే ఆ 17 మందికే ఇచ్చిన డబ్బులు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో లేవు, ఏదో కలెక్టర్ల అకౌంట్లో ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. రేపు కూడా హుజూరాబాద్లో ఇచ్చినటువంటి శాంక్షన్ లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా, పైసలు వచ్చే లెటర్లుగా ఉంటాయని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను మొన్న డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనే భావన ఉంటే, ఇవాళ నీ మాటలు అబద్ధం కాకపోతే
2000 కోట్ల రూపాయలు తక్షణమే. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నా హుజరాబాద్ దళిత జాతికి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఆ 10 లక్షల మీద కలెక్టర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద బ్యాంకర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద వాళ్లకు ఖర్చు పెట్టుకొని వాళ్ళ బతుకులు బాగు చేసుకునేటువంటి ప్లాన్ ప్రణాళిక వాళ్ళకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టుగా కేవలం హుజరాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే ఆనాడు అదే దుబ్బల మీద రైతు బంధు కార్యక్రమాన్ని మీరు అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ జిల్లాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా మీరు ఇచ్చిండు రైతు బంధు 15,000 కోట్ల రూపాయల సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఈ దళిత బంధును కూడా హుజరాబాద్ అనే పద్ధతి కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రాంతం అన్ని ప్రాంతాల దళితల బిడ్డకి ఇచ్చే ప్రయత్నం చేయండి. దళితులకు ఇస్తే ఎవరికి కూడా అక్కసు ఉండదు. దళితులకు ఇస్తే ప్రతి ఒక్కరు హర్షిస్తారు, సంతోషపడతారు. వాళ్ళతో పాటుగా ఇవాళ ఒడ్డెర్లు ఉన్నారు, ఎరుకలలో ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. ఏ తేజాబ్ అయితే నమ్ముకొని వాళ్ళు బతుకుతారో విశ్వకర్మ అదే తేజాబ్ మింగి చచ్చిపోతా ఉన్న విశ్వకర్మలు ఉన్నారు. ఇవాళ రజకులు ఉన్నారు. ఇప్పటికీ మీరు శరుణ్లకు ఇచ్చినటువంటి ఆ కరెంటు సబ్సిడీ అమలు కావట్లేదు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఇట్లా చెప్పకుండా పోతే కొన్ని 100 కులాలని, చిన్న కులాలని, అలాంటి వాళ్ళకు కూడా మీరు పెద్దవాళ్ళకి ఏమని చెప్పి కోరట్లేదు నేను. కనీసం చిన్న వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, సుసంపన్నమైన రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనం రాసుకున్నాం కదా. అలాంటి రాష్ట్రం రావాలంటే, ఇది రిచెస్ట్ స్టేట్ అని చెప్పింది కాబట్టి, ధనవంతమైన రాష్ట్రం అని చెప్పింది కాబట్టి, పైసలు కుదలేదని మీరు పదే పదే చెప్తారు కాబట్టి, మనసు ఉంటే మార్గం ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి, మరి మనసు లేదా, డబ్బులు లేవా, ఈ జాతులు కూడా మీరు ఎందుకు ఇస్తలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రుణమాఫీ విషయంలో 2018లో మీరు ఇచ్చిండ్రు 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు అంటే మీరు 100,000 రూపాయలు ఇచ్చిండ్రు నమ్మిని మిమ్మల్ని. వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఇచ్చేటోళ్ళు కాదని చెప్పి ఇప్పటికీ 25,000 రూపాయల లోపు మాత్రమే అమలు చేసిండ్రు, 50,000 అమలు చేస్తా అని చెప్పి అంటున్నారు. ఏ పూటకు ఆ పూట పని అక్కర తీర్చుకోవడానికి కోసం ఇచ్చేటువంటి మాటలు తప్ప ఇవి నిజమైన మాటలు కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే దళిత ప్రజానికని నా విజ్ఞప్తి చేస్తున్నా, దళిత మేధావుల్లారా, యువకుల్లారా, ప్రజలారా, ఇవాళ అన్ని విషయాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మోసం మాటల్ని నమ్మకూడదని, ఖచ్చితంగా వీటి అమలు కోసం మాలాంటి బిడ్డలుగా కొట్లాడతాం, తప్పకుండా మీరు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆ దుబ్బల మీద మీటింగ్ ఎవరు వచ్చినండి? హుజరాబాదు దళితుల కోసం సభ పెడితే హుజరాబాద్లో ఉన్న దళితులు మంచిగా పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా కూడా రావాలి. కానీ వచ్చిందా? హుజరాబాదులో దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు అన్నారు. ఒక 50-60,000 జనాభా ఉన్నది. హుజరాబాద్లో ఉంటుంది 40,000 మందో 30,000 మందో మాకు ఇస్తాను 15 లక్షల రూపాయలు చొప్పున అని చెప్పి బ్రహ్మాండంగా తయారై పెళ్లికి పోయినట్టు రావాలి. కానీ వాళ్ళు రాలే. వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ లొల్లి పెడితేనేమని చెప్పి రోడ్ల మీదనే బస్సులనే ఆపిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, మహబూబ్నగర్ నుంచి వెళ్ళి, అలంపూర్ నుంచి వెళ్ళి, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ కార్యకర్తల్ని సమీకరించుకొని మీటింగ్ పెట్టుకుంటే కూడా అన్న కూడా పసలేదని, స్పందన లేదని, ఎన్నిసార్లు మీరు నినాదం ఇచ్చినా కూడా వాళ్ళ ముఖాలలో కళ లేకుండా పోయిందంటే, అంటే ఆ వర్గాల్లో కూడా ఏముందో ఒకసారి తెప్పించుకోండి. మీరు ఎవరి మాట వినరు. ఇంటెలిజెన్స్ ఇచ్చే కూడా రిపోర్ట్ కూడా మీరు చదివే ఓపిక మీకు లేకపోవచ్చు, దాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ దాని ఫలితం ఇవాళ ఇండియా టుడే సర్వే రిపోర్ట్. ఇంకా ఇది రివైవ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కిందికే పోతుంది. హుజరాబాద్ ప్రజానీకం చైతన్యవంతమైన ప్రజలు. వాళ్ళు ఏదో గొర్రె లేక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతుంది విని ఇట్లా గొర్రె లేకుంటారని చెప్పి మీరు భావించారు. వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారో, చిన్న పిల్లలు వాళ్ళ వైరల్ అవుతూ ఉంది, ముసలి వాళ్ళు వైరల్ వాటిని చూసి సిగ్గుపడాలి. వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు ఎందుకు మాట్లాడని చెప్పి వాళ్ళు బెదిరించు కాదు, పోరాటాల దగ్గర పోయి బెదిరించు మంచిది కాదు. ఇవాళ ఎవరెవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళ ఇళ్లలోకి పోలీసులు పోయి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిపించే ప్రయత్నం చేస్తున్నారు. గట్లను బెదిరింపుల ద్వారా, అదరకొట్టడం ద్వారా హుజరాబాద్ ప్రజల్ని మీరు దారికి తెచ్చుకోలేరు.
హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు, ప్రేమకు దండం పెడతారు. వాళ్ళని కనుక బెదిరించే ప్రయత్నం చేస్తే ఎవరు రాను అని చెప్పి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ హుజూరాబాద్లో జరిగింది ఏంటంటే, ఇవాళ నీ మోసపు మాటలు, నీ అసందర్భపు హామీలు, ఇవాళ నువ్వు చేసే కుట్రలు, నికృష్టమైన చేష్టలు, మా బిడ్డ ఈటల నేను ఒడగొట్టడం కోసం పన్నుతున్న కుట్ర అని చెప్పి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు. 100కు 100% నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొన్న మీటింగ్ కోసం ప్రజాధనాన్ని 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం లాగా మీరు చేసుకున్నారు. ఆ వేదిక మీద ఎవరెవరు ఉన్నారో, అధికారులు మాత్రమే లేరు, కేవలం మంత్రులు మాత్రమే లేరు, కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే లేరు, ప్రోటోకాల్తో సంబంధం లేని వాళ్ళు కూడా ఆ మీటింగ్లో స్టేజ్ మీద కూర్చున్నారు. దానికోసం ఖర్చు పెట్టే డబ్బు ప్రభుత్వపరమైన డబ్బు అనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఇంతమంది తీసుకొచ్చుకున్నావు, ఎందుకు తీసుకొచ్చుకున్నారు మీరు అంటే, ఎక్కడో కాడ భయం వెంటాడుతూ ఉంది కాబట్టి, నీకు ఆశలు సన్నగిలినాయి కాబట్టి, నువ్వెన్ని చేసినా కూడా నీకు రిజల్ట్ వస్తలేదు కాబట్టి ఇవాళ ఇవంతా కూడా చేస్తూ ఉన్నావు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం చూస్తూ ఉన్న తెలంగాణ చైతన్యవంతమైన సమాజం కాబట్టి సందర్భం వచ్చినప్పుడు స్పందించే నేచర్ ఉంటుంది కాబట్టి ఇలా సందర్భం వచ్చింది, ఖచ్చితంగా స్పందిస్తూ ఉన్నారు. హుజూరాబాద్లో రేపు ఎగిరే జెండా తప్పకుండా, ఇక్కడ పువ్వు గుర్తు జెండానే తప్ప మీ జెండా ఎగిరే ప్రసక్తి లేదు. ఇక్కడ కాషాయ జెండా మాత్రమే ఎగురుతుంది, ఇక్కడ గెలిచేది పువ్వు గుర్తు మాత్రమే గెలుస్తుంది, ఇక్కడ గెలిచే బిడ్డ ఈటల నరేంద్ర తప్ప నీవెన్ని చెప్పినా కూడా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. నువ్వు కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఇంకేదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఎన్ని చేసినా కూడా ఇక్కడ వచ్చే రిజల్ట్ తప్పకుండా 18 సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడిన బిడ్డని నేను, వాళ్ళ కాళ్ళల్లో మేలిన బిడ్డని నేను, వాళ్ళకు ముళ్ళితే కాలుకు పన్నుతో పీకిన బిడ్డను కాబట్టి, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎన్ని రాత్రి కూడా దళిత బస్తీలకు పోయి రాత్రి అయినా కూడా ఎవరు అంటే ఏ మా బిడ్డ రాజేంద్రుడు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి, ఇంకా వికృతమైన చేష్టలు చేసి చిల్లర ప్రయత్నాలు చేసి ఇంకా అబాసుపాలు కావద్దని, ప్రజాస్వామికమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించండి, మీకు దమ్ముంటే నీకు నీకెన్నోట్లు వస్తాయో మాకెన్నోట్లు వస్తాయో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కనుక ఈ మొత్తం మీ మంత్రులని మీ ఎమ్మెల్యేలని వాపసు తీసుకొని, నీ ఇంటెలిజెన్స్ పోలీసుల్ని నీ హెరాస్మెంట్ అంతా కూడా వాపసు తీసుకొని మీరు వచ్చి మీటింగ్ పెట్టండి. మీరు మొన్న చూసిన మళ్ళొస్తా అని చెప్పినావు, నీ స్థాయి ఎక్కడ దాకా దిగజారిపోయింది, మండల కేంద్రాలకు కూడా వచ్చి ప్రజలు అడ్రస్ చేసే స్థాయికి దిగజారిపోయింది. ఎన్ని మీరు మండల స్థాయి కాదు ఊరూరుకు తిరిగినప్పటికి కూడా నేను ఇవన్నీ కనుక విడుదల చేసుకుంటే డిపాజిట్ రాదని చెప్పి నేను తెలియజేస్తాను, నీకు డిపాజిట్ కూడా రాదు. మేము ఎప్పుడు నా మాట నా మాట విను, నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైనా స్కీమ్ వస్తే రాష్ట్ర ప్రజల కోసం వస్తుందా, నియోజకవర్గ ప్రజల కోసం వస్తుందా? ఇప్పటిదాకా మీకు 50 స్కీములు ఉన్నాయి, కిట్టు కేసీఆర్ కిట్టు హుజూరాబాద్ని అమలవుతుందా, రాష్ట్రమంతా అమలవుతుందా? రైతు బంధు ఎక్కడ అమలవుతుంది, రాష్ట్రమంతా అమలవుతుంది? ఇవాళ రైతు రుణమాఫీ రాష్ట్రమంతా అమలవుతుంది, ఎక్కడ ఉంటుంది అక్కడ కథ? లాంచ్ చేస్తాం ఒక ప్రాంతంలో, లాంచ్ చేస్తాం ఒక ప్రాంతంలో, ఎంత ఈ కుట్ర అర్థం కదా. ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే, కేవలం ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే పెన్షన్లు వస్తున్నాయి మనకు, ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే రేషన్ కార్డు వస్తుంది, ఈటల రాజేంద్రన్న రాజీనామా తర్వాతనే ప్రగతి భవించాలి బయటకు వచ్చిండు, జై భీమ్ అంటుండు. ఎరణన్న నీ జీవితంలో నీకు 67 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఎరణన్న నీ జీవితంలో జై భీమ్ అనేటువంటి మాట విన్నావా, జై భీమ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చినావా? ఇవాళ ఇచ్చిన మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పక్కన నీ ఫోటో పెట్టుకున్నావు, మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి దండేసినావు, మొట్టమొదటిసారిగా బాబు జగజ్జన గారికి దండేసినావు. 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జయంతి ఉత్సవానికో వర్ధంతి సభలకో మా ట్యాంక్ బండి మీద అంబేద్కర్కి ఇచ్చినవా దండ? మా ఎలిబేషన్ దగ్గర ఉన్నటువంటి మా బాబు జగజ్జనకి ఇచ్చినవా ఎప్పుడైనా దండ? అన్నవా ఎప్పుడైనా జై భీమ్ అని? ఇవాళ ఈ కొత్త ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కేవలం ఇవాళ దళిత ప్రజలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళను మరోసారి మోసగించాలని మచ్చిగా చేసుకోవాలని చెప్పి భావించి ఇవో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ అర్థమైపోయినాయి. మా ఆకునూరు మళ్ళీకి ఏ గతి పట్టింది? మా ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు రాజీనామా చేసిండు? మా ఆర్ఎస్ ప్రవీణ్ గొప్పగా 10 ఏళ్ళు సోషల్ మీడియా పనిచేసిండు, 3 ఏళ్ళు అవుతుందట పిల్లగాళ్ళకు డైట్ ఛార్జీలు రావట్లేదని చెప్పి, కనీసం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టలేదని చెప్పి, డబ్బులు కేటాయిస్తలేనని చెప్పి
చివరికి అవమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పి రాజీనామా చేశారు. గా ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తే ఆయన మీద ఎంతమంది పోలీసులు పెట్టారు తెలుసా? ఒక 3 వెహికల్ 4 వెహికల్ పెట్టినట్టు. ఇది ఎక్కడ పోతుండే ఏం చేస్తున్నారు? నా మీద ఎంతమంది పోలీసులు పెట్టిండు? ఇవాళ నా మీద ఒక 6 కార్లు ఉంటాయి. 6 కార్లలో ఇంటెలిజెన్స్ ఉంటాడు. నేను ఎవరింటికి పోతున్నా, ఎక్కడ చేస్తున్నా, కే అలవాట్లో కూడా బతికిపోయినా, లేకపోతే ఆగమైపోతుండే. ఏ అలవాట్లో కూడా బతికిపోయినా నేను 6 వెహికల్స్ నా దగ్గర, 50 మంది పోలీసులు 60 మంది పోలీసులు. గా ఆర్ఎస్ ప్రవీణ్ ఏం తప్పు చేయాలి? నేను అంటారు పొలిటికల్ లీడర్ని, నా మీద కాశ్ ఉండదు. గా ఆర్ఎస్ ప్రవీణ్ పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మీద ఇంతమంది పెడితే వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా, నీ మీద మొత్తం నిఘా ఉంది అని చెప్తున్నాడ. గాని మీద కూడా పెడతావా? గా ఆకునూరు మురళి ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ మీద నిఘా. ఎక్కడో కొప్పుల రాజు గారిని కలుతున్నారు వీళ్ళని అనుమానం వీళ్ళకు. ఇవాళ మా ప్రదీప్ చంద్ర ఆనిమిత్యం అది. మా ప్రదీప్ చంద్ర ఈ రాష్ట్రానికి సీఎస్గా పనిచేసిండు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సెక్రటరీగా. ఆయన అన్నింటికంటే మీరు గర్వపడేటువంటి టీఎస్ ఐపాస్ సృష్టికర్త అని రాసింది కూడా మా ప్రదీప్ చంద్ర గారు. కనీసం ఆయన ప్రదీప్ చంద్ర గారు, వాళ్ళ నాన్న కలెక్టర్ ఉండే, నిజాం కాలంలో నాన్న కలెక్టర్ ఉండే ఒక దళిత బిడ్డ, మాదిగ బిడ్డ. ఆయన చీఫ్ సెక్రటరీ అయితే కనీసం రిటైర్మెంట్ ఫంక్షన్ పోలే. నీ దగ్గర ఎంతమంది చీఫ్ సెక్రటరీలు అయిందో అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నావు, నీ ఆఫీసులో పెట్టుకున్నావు కదా. మరి ఇంత గొప్ప దళిత బిడ్డ, మేధావి, ఆనాడే వాళ్ళ నాన్న కలెక్టరు, దాంతో అనుభవం ఉన్న బిడ్డను కనీసం నువ్వు ఫంక్షన్ కూడా పోలేదంటే నువ్వు దళిత జాతి పట్టడానికి ఏం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, స్టేట్లో అడుగుతున్నా, ఎంతమంది దళిత బిడ్డల్ని ఒక మంచి ఫోకల్ పాయింట్లలో మీరు పోస్టింగ్లు ఇచ్చిండ్రు? ఎంతమంది బీసీ బిడ్డల్ని మీరు ఇచ్చిండ్రు? తెలంగాణ ఉద్యమంలో మాకు సపోర్ట్ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎంతమంది మీరు మంచి పోస్టింగ్లు ఇచ్చిన మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అంత బయటల మీద తప్ప, ఈ లోకల్ ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పి బయటల మీద తప్ప లోకల్ ఎవరు లేరు. అందుకనే ఏకాఏక నీ 8 సంవత్సరాల మొత్తం చరిత్ర కళ్ళ ముందు కదలాడిన తర్వాత ఇలా నిమిషాల వల్ల ఇదంతా ఏదో మార్చుతా అంటే ఎడ్డి బాగులు అవుతానా? మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, నైపుణ్యం సంతరించుకున్న చైతన్యవంతమైన తెలంగాణ తెలంగాణ. చెప్పింది నేను కాదు, కేసీఆర్ గారు. ఇప్పుడు మరింత చైతన్యమైంది ఈ చైతన్యపు తెలంగాణలో. ఇట్లాంటి మాటలు నమ్మే ప్రసక్తి లేదు. అరే లెఫ్ట్ రైట్ ఉండదండి పాలిటిక్స్లో. లెఫ్ట్ రైట్ ఉంటాయా? పాలిటిక్స్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు, జలపాతంలాగా ఉండదు, ఎప్పుడు కదిలే నీళ్ళలాగా ఉంటుంది, ప్రవాహంలాగా ఉంటుంది. ఇవాళ డైనమిక్గా ఉండాలి కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, అధికారంలోకి రావాల్సిన పార్టీ, ప్రజలకు మేలు చేయగలిగినటువంటి శక్తి ఉన్న పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నమ్మిన కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్ళిపోయాను. ఇవాళ రెండోది, ఇవాళ చూసిన సోషల్ ఎన్ని అబద్ధాలు పెడతాడు సోషల్ మీడియాలో. మా బామ్మది ఏదో అని చెప్పి పెట్టించి చివరి దొరికిపోయినరు వాళ్ళ ఆఫీసే పెట్టినట్టుగా. నేనేదో గొల్ల కుర్మల్ని అన్నా అని చెప్పి పెట్టించు ఆ పత్రిక ప్రకటించే సాగిపోయింది. ఇవాళ కూడా పెట్టిండు ఎక్కడో హుస్నాబాద్లో ఉన్నటువంటి కొంతమంది కిరాయి మనుషులతోటి. నేను వాళ్ళ జీవితాలలో ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో పెట్టిండు. ఈటలాదన్ అంటూ ఎవరైనా కేసులు పెడతాడా? ఈటలాదన్ అంటూ ఎవరైనా వేధిస్తాడా? ఈటలాదన్ అంటూ ఎవరైనా జోలికైనా పోతాడా? పోయినానే ఎక్కడ అమ్మని గుర్తి? ఇది మా కాన్సెన్సా? హుస్నాబాద్ కాన్సెన్స్ చెల్లి కొంతమంది కిరాయి మనుషులు ఇక్కడ తీసుకొచ్చి మా మీద పోస్టింగ్లు పెట్టిస్తున్నావు. ఇవో ఇట్లాంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. మీరు ఇట్లాంటి చిల్లర వేషాలు ఫస్ట్ బంద్ చేయండి. క్యారెక్టర్ అసాసినేట్ చేయకండి. నేను 100 సార్లు చెప్తున్నా, సూర్యుని మీద ఉమ్మేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో మా మీద విమర్శలు చేస్తే అట్లా పడుతుందనే విషయం జ్ఞానం లేదా మీకు? ఎందుకు వస్తలేదు మీకు ఈ జ్ఞానం? ఎందుకు తెలుసుకోవట్లేదు మీరు? ఇంకా ఆనాడంటే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం చేసి నడిచింది, కానీ ఇవాళ నడవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు భంగపాటు తప్పదని చెప్పి హెచ్చరిస్తామని. నేను ఇట్లాంటి మానుకోండి. ఇట్లాంటి కిరాయి మనుషుల చేత పోస్టర్లు కొట్టించు, కిరాయి మనుషుల చేత కరపత్రాలు కొట్టించు, కిరాయి మనుషుల చేత ప్రెస్ మీట్లు పెట్టించు, మాట్లాడించు. ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి. మీ చిల్లర వేషాలు నాకు తెలుసు.
షార్టీ. థ్యాంక్ యూ. అంటే.